హాయ్ వ్యూయర్స్, సుధీర్ ఎడ్యుటెక్ ఛానల్కు స్వాగతం. ఫిబ్రవరి 14 తేదీన జరిగినటువంటి ఇవాళ న్యూస్ పేపర్లో కనిపించేటువంటి హైలైట్స్ను ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఇవాళ న్యూస్ పేపర్స్లో, ముఖ్యంగా వార్తల్లో వ్యక్తులు, ఎక్కువగా వ్యక్తుల సమాచారం గురించి మనం చూడవచ్చు. కాబట్టి ముందుగా ఈరోజు న్యూస్ పేపర్లో మనం బాగా హైలైట్ ఏంటంటే కనుక చాలా వెరీ ఇంపార్టెంట్ అంశం. ప్రతి న్యూస్ పేపర్లో కూడా మీరు ఒకసారి పరిశీలిస్తే కంపల్సరిగా ఈ అంశం గురించి మనకు వేసి ఉంటారు. చాలా చాలా వెరీ ఇంపార్టెంట్. ఆ పర్సన్ ఎవరు వినా, వార్తల్లో వ్యక్తిగా నిలిచినటువంటి వ్యక్తి పేరు రిషి సునక్. ఆ వ్యక్తిని మనం బాగా గుర్తుంచుకోవాలి. రిషి సునక్ అనేటువంటి వ్యక్తి వార్తలు వినడానికి కారణం ఏంటి? ఏం లేదు, మన దేశానికి చెందినటువంటి కొంతమంది బ్రిటన్ క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నారన్నమాట. అదే కోవాలేకి మరొక వ్యక్తి చేరబోతున్నాడు. బ్రిటన్ క్యాబినెట్లోకి మన భారత సంతతికి చెందినటువంటి వ్యక్తి చేరడం జరిగింది. అతనే రిషి సునక్. బ్రిటన్ క్యాబినెట్ మంత్రిగా, ఏ మంత్రిగా, బ్రిటన్ ఆర్థిక మంత్రిగా నియమించబడినటువంటి వ్యక్తి అనమాట. బ్రిటన్ ఆర్థిక మంత్రిగా నియమించబడిన వాడు ఎవరంటే కనుక రిషి సునక్. బ్రిటన్ ఆర్థిక మంత్రి అంటే ఆర్థిక మంత్రి అనేటువంటి పదవి చాలా వెరీ ఇంపార్టెంట్. ప్రధానమంత్రి తర్వాత అతి కీలక పదవి అదే. ప్రధానమంత్రి తర్వాత రెండవ పదవిగా చెప్పుకోవచ్చు ఆర్థిక మంత్రి, ఫైనాన్స్ మినిస్టర్ను. కాబట్టి బ్రిటన్ క్యాబినెట్లో ఎవరికి చోటు దక్కింది ఇటీవల అంటే కనుక రిషి సునక్కు చోటు దక్కింది. బ్రిటన్ క్యాబినెట్లో ఏ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాడంటే కనుక ఆర్థిక మంత్రిగా. ఇకపోతే రిషి సునక్ మన దేశానికి చెందినటువంటి వ్యక్తి అంటున్నాం. కాబట్టి ఇతను పంజాబ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి, గుర్తించుకోవాలా, పంజాబ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. మరొక అంశం ఏంటంటే ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు అయినటువంటి నారాయణమూర్తి అల్లుడు. అల్లుడే రిషి సునక్. నారాయణమూర్తి కుమార్తె పేరు అక్షత్, అంటే రిషి సునక్ యొక్క భార్య. రిషి సునక్ భార్య అక్షత్ అనమాట. ఈ అక్షత్ను వివాహం ఆడాడు రిషి సునక్. ఇన్ఫోసిస్ నారాయణమూర్తికి అల్లుడు కావడం జరిగింది రిషి సునక్. రిషి సునక్ తో పాటు బ్రిటన్ క్యాబినెట్లో కొంతమంది మన దేశానికి చెందినటువంటి వాళ్ళు మినిస్టర్స్గా ఉన్నారు, క్యాబినెట్ మంత్రులుగా ఉన్నారు. వాళ్ళు కూడా మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. ప్రీతి పటేల్ బ్రిటన్ క్యాబినెట్లో హోమ్ మినిస్టర్గా పనిచేస్తూ ఉంది. హోమ్ మినిస్టర్ ప్రీతి పటేల్. అలోక్ శర్మ బ్రిటన్ వాణిజ్య మంత్రిగా పనిచేస్తున్నారు. ఇంకా బ్రిటన్ దేశంలో ఆ క్యాబినెట్ మినిస్టర్లో మన దేశానికి చెందినటువంటి వ్యక్తులు కీలక పదవులను అలంకరించడం జరిగింది. ఇప్పుడు ఆ కోవాలికి చేరినటువంటి వాడు ఎవరంటే రిషి సునక్. గతంలో ఆల్రెడీ క్యాబినెట్లో మంత్రులుగా ఉన్న వాళ్ళు ప్రీతి పటేల్, అలోక్ శర్మ. ప్రీతి పటేల్ హోంమంత్రిగా, అలోక్ శర్మ వాణిజ్య పరిశ్రమల మంత్రిగా, ఇప్పుడు రిషి సునక్ ఆర్థిక మంత్రిగా అక్కడ పదవిని చేపట్టడం జరిగిందనమాట. ఇట్లా బ్రిటన్ క్యాబినెట్లో అత్యంత కీలక పదవులు మన దేశానికి రావడం జరిగింది. కాబట్టి దీనిని విశ్లేషకులు ఏమని చెప్తున్నారంటే కనుక ఈ పదాన్ని గుర్తించుకోండి, దేశీ క్యాబినెట్ ఇన్ యూకే హిస్టరీ, యునైటెడ్ కింగ్డమ్ హిస్టరీ, అంటే బ్రిటన్ చరిత్రలోనే మన దేశానికి చెందినటువంటి వాళ్ళు చాలామంది ఇక్కడ కీలక పదవులను బ్రిటన్లో అలంకరించడం జరుగుతూ ఉందన్నమాట. దీనికి సంబంధించి ఆ పదాన్ని విశ్లేషకులు సూచించడం జరిగింది.
దేశీ క్యాబినెట్ ఇన్ యూకే హిస్టరీ. ఇది ఈనాడు వార్తలు నిలిచినటువంటి వ్యక్తి రిషి సునక్. ఇతను గురించినటువంటి సమాచారంలో భాగంగా మరికొన్ని విషయాలు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. బ్రిటన్ ఆర్థిక మంత్రిగా కీలక బాధ్యత చేపట్టినటువంటి వాడు రిషి సునక్. ఇతను భారత సంతతికి చెందినటువంటి వాడు, మన దేశంలో పంజాబ్ రాష్ట్రానికి చెందినటువంటి పర్సన్. ఇతను ఇన్ఫోసిస్ నారాయణమూర్తి యొక్క అల్లుడు, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కుమార్తె అక్షత్ వివాహం ఆడము. అదేవిధంగా ప్రీతి పటేల్ హోంమంత్రిగా మన దేశానికి చెందిన వ్యక్తి అక్కడ బ్రిటన్లో ఉండడం, అలోక్ శర్మ వాణిజ్య మంత్రిగా ఉండడం, దీనిని బట్టి చాలా మంది కీలక పదవులు మన వాళ్ళు చేపట్టారు. కాబట్టి దేశీ క్యాబినెట్ ఇన్ యూకే హిస్టరీగా విశ్లేషకులు ఇది చెప్తూ ఉన్నారు. ఇది మనం గుర్తుంచుకోవాలి. వార్తలో నిలిచినటువంటి వ్యక్తి రిషి సునక్. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో రిషి సునక్ గురించి మనకు వేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మీ న్యూస్ పేపర్లో మనకు కనిపించే వ్యక్తి మెలానియా. మెలానియా అదే నిన్న కరెంట్ అఫైర్స్లో ఈమె గురించి మనం విన్నాం ఆ మాట, మెలానియా ఎవరు అనేది. మెలానియా డొనాల్డ్ ట్రంప్ భార్య, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య, అమెరికా అధ్యక్షుడు అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ యొక్క భార్య మెలానియా. ఈ మెలానియా మన భారతదేశానికి వచ్చేయ ఉంది కదా, దీని సందర్భంగా ఈమె ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగిందనమాట. భారతదేశానికి ఏం రావడం అనేటువంటి నాకు అత్యంత సంతోషాన్ని ఇస్తూ ఉంది, ఇది జన్మలో నేను మర్చిపోనేటువంటి రోజులు అని ఆమె ట్విట్టర్ ద్వారా ఆమె సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగిందనమాట. ఇక మెలానియా డొనాల్డ్ ట్రంప్ భార్య ఈమె ఈ నెల 24-25 తేదీల్లో మన దేశంలో పర్యటిస్తూ ఉందన్నమాట డొనాల్డ్ ట్రంప్తో కలిసి ఢిల్లీ అహ్మదాబాద్ అనేటువంటి నగరాల్లో. ఆల్రెడీ ఇదంతా మనం చెప్పుకున్నదే, ఢిల్లీ అహ్మదాబాద్ అనే రెండు నగరాల్లో పర్యటించనున్నారు వీళ్ళిద్దరు. అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగి 10 కిలోమీటర్ల మీద రోడ్ షో నిర్వహించి అక్కడి నుంచి అక్కడ గల సబర్మతి ఆశ్రమం చేరి అదే అహ్మదాబాద్లో భారీ సభను ఏర్పాటు చేయనున్నారన్నమాట వీళ్ళ రాక సందర్భంగా. ఆ సభకు ముఖ్య అతిథులుగా డొనాల్డ్ ట్రంప్ తన భార్య మెలానియా విచ్చేయడము, అదేవిధంగా నరేంద్ర మోడీ కూడా ప్రసంగించడం జరుగుతుందన్నమాట. ఈ సభకు హౌడీ ఏమని పేరు పెట్టారంటే కనుక హౌడీ ట్రంప్ అని పేరు పెట్టడం జరిగిందనమాట. హౌడీ ట్రంప్ అని ఈ సభకు పేరు పెట్టడం జరిగింది. ఈ సభలో మెలానియా పాల్గొనుంది. తర్వాత 25వ తేదీన ఢిల్లీలో కూడా వీళ్ళు పర్యటించుకున్నారు. కానీ ఈ విషయాన్ని మనం గమనించుకోవాలి. మెలానియా అనేటువంటి వ్యక్తి ఎవరు అనేది కూడా మనం చర్చల్లో గుర్తుపెట్టుకోవాల్సిన అంశమే. ఒకటా డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇదివరకు మన భారతదేశానికి రావడం జరిగింది ఇవాంక. ఇప్పుడు ఏకంగా తన భార్యతో కలిసి మన దేశానికి ఉచ్చరిస్తున్నాడు మొదటిసారి అనమాట. డొనాల్డ్ ట్రంప్ తన భార్య మెలానియాతో కలిసి ఒకటా వార్తలో నిలిచినటువంటి వ్యక్తిగా మెలానియా మనం చెప్పుకున్నాం. రిషి సునక్ గురించి కూడా మనం చెప్పుకున్నాం. రిషి సునక్ మరొక వ్యక్తి వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తి. ఈరోజు న్యూస్ పేపర్లో మనకు కనిపించేటువంటి ఒక క్రీడాకారుడు ఇతను ప్లేయరు మన్ప్రీత్ సింగ్. ఈ మన్ప్రీత్ సింగ్ ఎవరు, ఏం కథ, ఎందుకు వార్తలు నిలిచాడు అనేటువంటి సమాచారాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఇతను అంతర్జాతీయ హాకీ ప్లేయర్, ఇంటర్నేషనల్ హాకీ ప్లేయర్ అనమాట. ఇతను ఇంటర్నేషనల్ హాకీ ప్లేయర్ మన్ప్రీత్ సింగ్ మన భారతదేశానికి చెందినటువంటి హాకీ ప్లేయర్, ఇండియన్ హాకీ ప్లేయర్ అనమాట. ఇతను ఇండియన్ హాకీ ప్లేయర్ ఎందుకు వార్తలు నిలిచాడు. మన భారతదేశం ఇటీవల హాకీ టీం అనేటువంటిది ఒక జపాన్లోని టోక్యోలో ఒలింపిక్ గేమ్స్లో పాల్గొనబోతూ ఉంది. ఈ సంవత్సరం 2020లో ఒలింపిక్స్ ఇక్కడ జరుగుతున్నాయి. ఈ 2020లో టోక్యో ఒలింపిక్స్ అనమాట, టోక్యో ఒలింపిక్స్. ఈ టోక్యో ఒలింపిక్స్కు మన దేశ హాకీ టీము అర్హత సాధించడం జరిగింది. హాకీ టీం అర్హత సాధించింది అనమాట. భారత హాకీ టీము టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించడంలో కీలక పాత్ర వహించిన వాడు మన్ప్రీత్ సింగ్ అనమాట, ప్లేయర్ మన్ప్రీత్ సింగ్. ఇతను హాకీ ప్రతి సంవత్సరం హాకీ సంస్థ అంతర్జాతీయ సంస్థ, ఇది ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీ అంటాం, ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీ.
అంతర్జాతీయ హాకీ సమాఖ్య అంటాం తెలుగులో, ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీని తెలుగులో అంతర్జాతీయ హాకీ సమాఖ్య అని పిలుస్తాం. దీని ప్రధాన కార్యాలయం లుసానేలో ఉంది. ప్రధాన కార్యాలయం లుసానే, స్విట్జర్లాండ్. నరేంద్ర బాత్రా చైర్మన్ గా ఉన్నాడు. హాకీ అంతర్జాతీయ సమాఖ్యకు ఎవరు చైర్మన్ అంటే నరేంద్ర బాత్రా. నరేంద్ర బాత్రా గుర్తించుకోవాలి, రాసుకోవాలి దీని గురించి. ఓకేనా, లుసానే ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్ లోని లుసానే. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఏం చేస్తుంది కనుక, హాకీ టీంలో గొప్ప ప్లేయర్ అంతర్జాతీయంగా ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అని ఒక అవార్డును ప్రకటిస్తుంది. ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ 2019 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ ఎవరండి కనుక, ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు పొందారు, మన్ప్రీత్ సింగ్ పొందారు 2019 గాను. మొట్టమొదటిసారిగా ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు పొందినటువంటి మన దేశ హాకీ ప్లేయర్ ఎవరంటే ఇతనే, మన్ప్రీత్ సింగ్. మొట్టమొదటిసారిగా ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ ఓకేనా పొందినటువంటి పర్సన్ ఎవరంటే మన మాత్రం మన్ప్రీత్ సింగ్. 2019 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును మన్ప్రీత్ సింగ్ కు ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీ వాళ్ళు ఓకేనా ప్రజెంట్ చేయడం జరిగింది అనమాట. ఈ అవార్డు పొందిన మొట్టమొదటి క్రీడాకారుడు. ఇతనికి అంతర్జాతీయంగా 35.7% ఓట్లు ఓకేనా రావడము, ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది అనమాట. దీని సందర్భంగా ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును మన్ప్రీత్ సింగ్ ఇవ్వడం జరిగింది. ఏకంగా మన దేశ జాతీయ క్రీడ హాకీ అట్లాంటిది ఇంతవరకు ఒక్కరికి కూడా ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రాలేదు. మొట్టమొదటిగా ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును 2019 గారు మన్ప్రీత్ సింగ్ ప్రకటించడం జరిగింది. అందుకే ఇతను వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తిగా గొప్ప ప్లేయర్గా మనం గుర్తించుకోవాల్సిన సమాచారం. ఓకేనా, అదేవిధంగా మరొక ప్లేయర్ కూడా వార్తలు నిలవడం జరిగింది. ఎవరు ఆ ప్లేయర్ అంటే కనుక అమిత్ పంగల్. అమిత్ పంగల్ అనేటువంటి ప్లేయరు ఈరోజు మన న్యూస్ పేపర్లో కనిపించేటువంటి పర్సన్, వార్తలను నిలిచినటువంటి వ్యక్తి. ఎవరు అమిత్ పంగల్? ఇతను అంతర్జాతీయ బాక్సింగ్ ప్లేయర్, ఇంటర్నేషనల్ హాకీ బాక్సింగ్ ప్లేయర్ అనమాట. ఇంటర్నేషనల్ బాక్సింగ్ ప్లేయర్ ఎవరంటే కనుక అమిత్ పంగల్. ఏ దేశానికి చెందినటువంటి బాక్సింగ్ ప్లేయరు? భారతదేశానికి చెందినటువంటి బాక్సింగ్ ప్లేయర్, భారతదేశానికి చెందినటువంటి బాక్సింగ్ ప్లేయర్ అనమాట. ఎందుకు ఇతను వార్తల్లో నిలవడం జరిగింది? ఒక ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ, హాకీ ఫెడరేషన్, సారీ బాక్సింగ్ ఫెడరేషన్, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ, బాక్సింగ్ ఫెడరేషన్ వాళ్ళ ఫెడరేషన్ వారు ఇతనికి మొదటి ర్యాంకును ప్రకటించడం జరిగింది. ఫస్ట్ ర్యాంకును ప్రకటించడం జరిగింది అంతర్జాతీయంగా బాక్సింగ్లో అనమాట. ఎవరు? అమిత్ పంగల్. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ, బాక్సింగ్ ఫెడరేషన్ వారు ప్రథమ ర్యాంకును కేటాయించడం జరిగింది అమిత్ పంగల్కు. అంతర్జాతీయంగా ప్రథమ క్రీడాకారుడిగా, ప్రథమ ర్యాంకర్గా అమిత్ పంగల్ను ఓకేనా చెప్పడం జరిగింది. ఇతను 52 కేజీల విభాగంలో 420 పాయింట్లు సాధించి ప్రథమ ర్యాంకులో నిలవడం జరిగింది. 52 కేజీల విభాగంలో, బాక్సింగ్లో 52 కేజీల విభాగాలు ఉంటాయి, 52 కేజీల విభాగంలో 420 పాయింట్లు సాధించి ప్రథమ ర్యాంకులో నిలిచినటువంటి వ్యక్తి అనమాట. ఓకేనా, ఎవరు? అమిత్ పంగల్. ఈ క్రెడిట్ ఎవరికైనా ఇంతవరకు మన ఇండియన్ ప్లేయర్లకు దక్కిందా అంటే, ఇది వరకు ఓకేనా విజేందర్ సింగ్ కు ప్రథమ ర్యాంకు రావడం జరిగింది. విజేందర్ సింగ్ ప్రథమ ర్యాంకు రావడం జరిగింది. విజేందర్ సింగ్ తర్వాత అంతర్జాతీయంగా బాక్సింగ్ లో ప్రథమ ర్యాంక్ సాధించినటువంటి రెండవ భారతీయుడిగా గుర్తింపు పొందాడు అమిత్ పంగల్. అందుకే ఇతను వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తిగా మనం గుర్తించుకోవాలి. ఓకేనా, బాక్సింగ్ ప్లేయరు, భారతదేశానికి చెందినటువంటి బాక్సింగ్ ప్లేయర్, ఇండియన్ ఒలింపిక్ కమిటీ బాక్సింగ్ ఫెడరేషన్ ప్రథమ ర్యాంకర్ గా గుర్తించింది అమిత్ పంగల్. 52 కేజీల విభాగంలో 420 పాయింట్లు సాధించేవాడు ఇతను ప్రథమ ర్యాంకర్గా ఓకేనా రావడం జరిగింది. ఇది వరకు ఆ రికార్డ్ అంటే అట్లా మన దేశం చెందినటువంటి వ్యక్తి మొదటి వ్యక్తిగా విజేందర్ సింగ్ ఉండగా రెండవ వ్యక్తిగా అమిత్ పంగల్ ఓకేనా రావడం జరిగింది. ఇది క్రీడాకారుల వార్తలు ఇచ్చిన వ్యక్తులు ఇద్దరు అనమాట. ఒకరు మన్ప్రీత్ సింగ్ అయితే హాకీ ప్లేయరు, రెండు అమిత్ పంగల్ బాక్సింగ్ ప్లేయరు. ఓకేనా, మరొక వ్యక్తిని కూడా ఈరోజు మనం చూడొచ్చు పేపర్లలో, న్యూస్ పేపర్లలో. ఎవరు అతనంటే కనుక సత్యానాదెల్ల. సత్యానాదెల్ల అనేటువంటి వ్యక్తి వార్తలు నిలవడానికి కారణం ఏంటి అనేది మనం చూద్దాం. ఇక సత్యానాదెల్ల ఎవరు? మైక్రోసాఫ్ట్
ప్రపంచంలో అగ్రగామి సంస్థలలో ఒకటి మైక్రోసాఫ్ట్ అనమాట. ఓకేనా, ఈ మైక్రోసాఫ్ట్ అనేది అమెరికా కంపెనీ. ఈ మైక్రోసాఫ్ట్ కు ప్రస్తుతం సీఈఓగా ఉన్నాడు. మైక్రోసాఫ్ట్ ప్రస్తుత సీఈఓ ఎవరు? సత్యనాదెళ్ళ. ఈ సత్యనాదెళ్ళ మన తెలుగు వాడే, మన ఆంధ్రప్రదేశ్ కు చెందినటువంటి వ్యక్తి అనమాట. సత్యనాదెళ్ళ ఏ రాష్ట్రానికి చెందినవాడు అంటే కనుక ఆంధ్రప్రదేశ్ కు చెందినటువంటి వాడు. మైక్రోసాఫ్ట్ ప్రస్తుత సీఈఓగా సత్యనాదెళ్ళ ఉన్నాడు. ఇది మనం బాగా గుర్తించుకోవాల్సిన సమాచారం. 24, 25, 26 తేదీల్లో 3 రోజుల పర్యటనలో భాగంగా మన దేశానికి విచ్చేయించున్నాడు. ఎన్ని రోజుల పర్యటన? 3 రోజులు. ఈ నెల 24, 25, 26 తేదీలలో, 24, 25 తేదీలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విస్తరిస్తూ ఉండగా 24, 25, 26 3 రోజుల పర్యటనలో భాగంగా మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ళ రావడం జరుగుతుంది. ఓకేనా, ఇలా ఎందుకు వస్తున్నాడు, ఏ విషయం వస్తున్నాడు అనేది ఇంతవరకు కంపెనీ అనేటువంటి కంపెనీ వారి కంపెనీ అనేటువంటిది ఆ వివరాలను వెల్లడించలేదు. కానీ ఇతను మాత్రం బెంగళూర్, ఢిల్లీ, ముంబై ఈ నగరాల్లో పర్యటించే అవకాశం ఉంది అని వెల్లడించడం జరిగింది. బెంగళూరు, ఢిల్లీ, ముంబై నగరాల్లో పర్యటించే అవకాశం ఉన్నట్టుగా ఆ కంపెనీ వెల్లడించడం జరిగింది అనమాట. బెంగళూరు, ఢిల్లీ, ముంబై నోట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా. విద్యార్థులతో, కార్పొరేట్ సంస్థలతో, టెక్ వ్యవస్థాపకులతో ఆయన ఒక సమావేశం జరిపేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా కంపెనీ వెల్లడించడం జరిగింది. ఇది సత్యనాదెళ్ళ ఇటీవల వార్తలు ఇవ్వడానికి కారణం. ఈరోజు అన్ని పేపర్లు కూడా ఈ విషయాన్ని మనం గమనించవచ్చు. ఒక సత్యనాదెళ్ళ గురించి కూడా గుర్తించుకోవాలి. ఇక మరొక వ్యక్తిని మనం చూస్తే ఈరోజు ఆర్కే చౌదరి అనేటువంటి పర్సన్ గురించి మన న్యూస్ పేపర్లో కనిపిస్తుంది. ఆర్కే చౌదరి, ఆర్కే చౌదరి ఎవరంటే కనుక టెరి అనేటువంటి కంపెనీ వ్యవస్థాపకుడు. ఏ కంపెనీ వ్యవస్థాపకుడు? టెరి అనే కంపెనీ వ్యవస్థాపకుడు. టెరి అనగా ద ఎనర్జీ అండ్ రీసోర్స్ ఇన్స్టిట్యూట్ అనమాట. ద ఎనర్జీ అండ్ రీసోర్స్ ఇన్స్టిట్యూట్ మీరు రాసుకోవాలి కావాలంటే. ద ఎనర్జీ అండ్ రీసోర్స్ ఇన్స్టిట్యూట్ దేనికి సంబంధించినటువంటి సంస్థ ఇది అంటే కనుక విద్యుత్తు, పర్యావరణము సమ్మిళిత అభివృద్ధి. విద్యుత్తు, పర్యావరణం సమ్మిళిత వృద్ధికి సంబంధించినటువంటి సంస్థ. ఎవరు ఆర్కే చౌదరి ముఖ్యంగా అంటే ఒక గొప్ప పర్యావరణవేత్త. ఆర్కే చౌదరి ఎవరంటే కనుక పర్యావరణవేత్త. ఈ టెరి అనేటువంటి కంపెనీ వ్యవస్థాపకుడు, వ్యవస్థాపక డైరెక్టర్ కూడా, మొట్టమొదటి డైరెక్టర్ కూడా ఈయన, వ్యవస్థాపక డైరెక్టర్. వ్యవస్థాపక డైరెక్టర్ గా పనిచేసినటువంటి వ్యక్తి అనమాట ఆర్కే చౌదరి. గొప్ప పర్యావరణవేత్త, ఆ కంపెనీకి విశేష సేవలు అందించినటువంటి వ్యక్తి, భారతదేశానికి అసమాన సేవలు అందించినటువంటి వ్యక్తి అనమాట ఆర్కే చౌదరి. అతను ఒక అనేక రోజుల నుంచి అనారోగ్యానికి గురి కావడం, ఓకేనా, నిన్న అతను మరణించడం జరిగిందనమాట. ఆర్కే చౌదరి మరణించడం జరిగింది. ఆర్కే చౌదరి అతని మరణం అది మన గుర్తు. ఆర్కే చౌదరి అనేటువంటి వ్యక్తి ఏ కంపెనీ వ్యవస్థాపకుడు, ఏ కంపెనీకి చెందినటువంటి మాజీ డైరెక్టర్, ఇట్లాంటి ఎగ్జామ్లు అడుగుతూ ఉంటాడు. ఎందుకంటే ఇతను వార్తలను ఇవ్వడం జరిగింది కాబట్టి చనిపోయి. ఓకేనా, ఈరోజు అత్యంత సంచలనమైనటువంటి విషయం మనకు ప్రతి పేపర్లో కూడా మేము అంశాన్ని చూడొచ్చు. టీవీ ఛానల్స్ పెట్టినా, పేపర్లు పెట్టినా కూడా మనకు బాగా కనిపించేటువంటి అంశం ఇది. సుప్రీంకోర్టు తీర్పులు వెలువరిస్తూ ఉన్నాయి. ఈ మధ్య మనం గమనిస్తే ప్రతి దాన్ని మనం అంశాలను చెప్పుకుంటూనే పోతూ ఉన్నాం. మరొక సంచలన తీర్పు సుప్రీంకోర్టు వెల్లడించడం జరిగింది. ఆ తీర్పు ఏంటంటే కనుక చట్టసభల ప్రతినిధులు అభ్యర్థులు, ఓకేనా, చట్టసభలకు వెళ్ళినటువంటి అభ్యర్థులు కావచ్చు, చట్టసభల ఎన్నికల్లో ఓకేనా నిలబడినటువంటి అభ్యర్థులు రానున్నటువంటి కాలంలో ఖచ్చితంగా వారి యొక్క వివరాలను వెబ్సైట్లలో వెల్లడించవలసి ఉంటుంది అన్నమాట. వెబ్సైట్లలో ఖచ్చితంగా తెలపాలి. ఓకేనా, ఎవరి తీర్పు ఇది? సుప్రీంకోర్టు యొక్క సంచలన తీర్పు అన్నమాట. సుప్రీంకోర్టు యొక్క సంచలన తీర్పు
రాను రాను మనం చూస్తే చట్టసభలోకి వెళ్ళేటువంటి ప్రతినిధులు అభ్యర్థులు అందరూ కూడా ఎక్కువగా నేర చరిత్రను కలిగినటువంటి అభ్యర్థులే. ఆల్రెడీ పార్లమెంటులో ప్రస్తుతం మనకు లోక్సభ, లోక్సభ అంటాం కదా పార్లమెంట్లో, ముఖ్యంగా లోక్సభ 43% మంది పార్లమెంట్ సభ్యులు నేర వృత్తిని, నేర ప్రవృత్తిని కలిగినటువంటి వారే అని ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టుకు వెల్లడించడం జరిగిందనమాట. 43% అంటే దాదాపు సగం మంది నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళే పార్లమెంట్లో. ఒక పార్లమెంటే కాదు, ప్రతి రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీలలో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రమే తీసుకోవచ్చు, ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో కూడా ఎంతోమంది నేర చరిత్ర కలిగినటువంటి సభ్యులను ఎల్తున్నారు మన ప్రాంతాలను. దేశాన్ని నేర చరిత్ర కలిగినటువంటి సభ్యులు ఎల్తూ ఉన్నారు, రాష్ట్రాలు నేర చరిత్ర కలిగినటువంటి సభ్యులు ఎల్తూ ఉన్నారన్నమాట. నేర చరిత్ర తెలిసిన తర్వాత కూడా ఓట్లు వేసే ప్రజలు ఉన్నారు. తెలియకుండా ఓట్లు వేసేవాళ్ళు కొంతమంది, తెలిసి ఓట్లు వేసేవాళ్ళు కొంతమంది. ఓకేనా? కాబట్టి ఖచ్చితంగా మనల్ని పరిపాలించేటువంటి నాయకులు, ముఖ్యంగా మనం ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళే వాళ్ళందరూ కాదని చెప్పడంలే, కానీ ప్రజలకు తెలియాలి వాళ్ళ నేర చరిత్ర. అది తెలియాలంటే ఖచ్చితంగా వారి యొక్క వివరాలను, వారి యొక్క నేర చరిత్ర కలిగినటువంటి వివరాలను, వాళ్ళ యొక్క వాళ్ళపైన పేర్లు కేసులు నమోదైంటాయన్నమాట పోలీస్ స్టేషన్లలో, న్యాయస్థానాల్లో. ఓకేనా? ఇట్లాంటి వారి వివరాలన్నింటినీ కూడా ఎక్కడ ఎక్కడ పొందుపరచాలా? వెబ్సైట్లలో పొందుపరచాలా. ఖచ్చితంగా ఇప్పుడు ప్రసార మాధ్యమాలు ఉన్నాయి మనకు ఎక్కువగా, జాతీయ పత్రికలు, స్థానిక పత్రికలు, టీవీ ఛానళ్ళు, వెబ్సైట్లు, ముఖ్యంగా ఫేస్బుక్, ట్విట్టరు. ఓకేనా? ఇట్లాంటి ప్రతి చోట కూడా ఖచ్చితంగా వాళ్ళ యొక్క వివరాలను, ఓకేనా, ఆ సంబంధిత పార్టీ ఎవరైతే చట్టసభలకు ఆ ప్రతినిధులను ఆ పార్టీ తరఫున వెళ్తూ ఉన్నారో ఆ పార్టీ నుంచి మొత్తం ఆ వివరాలు వెళ్ళవలసి ఉంది, వెళ్ళాలి ఖచ్చితంగా. ఎవరు ఆ తీర్పు ఇచ్చింది? సుప్రీంకోర్టు తీర్పుని ఇవ్వడం జరిగింది. ఎవరిపైన ఏ కేసులు ఉన్నాయి, వాళ్ళు పోలీస్ స్టేషన్లో వాళ్ళ కేసులు నమోదయ్యా, లేకుంటే న్యాయస్థానంలో విచారణ జరుగుతూ ఉందా, ప్రతి విషయం కూడా వాళ్ళ సంబంధించిన వివరాలు. చాలా పార్టీలు ఏం చెప్తున్నాయంటే, ఓకేనా, సుప్రీంకోర్టుకు వెల్లించిన అంశాల ప్రకారం చాలా పార్టీలు ఏం చెప్తున్నాయంటే కనుక, ఆ పార్టీ విజయానికి, ఓకేనా, ఆ పార్టీ విజయానికి వీరు దోహదపడుతున్నారు కాబట్టి వాళ్ళని అభ్యర్థులుగా మేము నిలబెడుతున్నామని చెప్తున్నారు. ఇలా చేయకూడదు, వాళ్ళకు నేర చరిత్ర ఉంటే వాళ్ళు అసలు పోటీ చేయడానికి అనర్హత వేటు వేయాలి. కాబట్టి సుప్రీంకోర్టు సంచలనమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగిందనమాట. 2018 అశ్విని కుమార్ అనేటువంటి వ్యక్తి వేసినటువంటి పిటిషనర్, అతని పిటిషనర్ అనమాట, వేసిన సూచన మేరకు సుప్రీంకోర్టు ఆ సంచలనమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగిందనమాట. ఖచ్చితంగా వెబ్సైట్లలో వారి యొక్క వివరాలను, వారి యొక్క నేర వృత్తిని వెన్ను కూడా వెల్లడించాలా, వాటిని ప్రజలు చూడాలా. అప్పుడు మీరు కావాలంటే వాళ్ళను, ఓకేనా, అభ్యర్థులు నిలబెట్టుకోవచ్చు మీరు. ఓకేనా? సరే, ఇది మనకు సంచలన తీర్పివ్వడం జరిగిందనమాట. అనేక పార్టీలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాయి దీనిపైన. ఈయన ప్రజాస్వామ్య దేశం కాబట్టి మన దేశము, ఈ ప్రజాస్వామ్య దేశాన్ని ఇంకా బలంగా చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి ఇలాంటి తీర్పు మనకు బాగా ఉపయోగపడుతుందని గొప్ప గొప్ప అగ్రనేతలు వెల్లడించడం జరుగుతూ ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ఇక్కడ ఎల్తూ ఉన్నాయన్నమాట. కాబట్టి ప్రజలు కూడా ఖచ్చితంగా మంచివారిని ఎన్నుకొని తీరాలి. వారి మేర ప్రవృత్తి గురించి కూడా తెలిసి వారికే ఓట్లు వేస్తే మనకంటే, వినా, చెప్పాల్సిన అవసరం లేదు, మనకంటే వేస్ట్ పర్సన్స్ ఇక్కడ ఎవరు ఉండరన్నమాట. కాబట్టి మనం అందరిని ఎన్నుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు మార్మోసి చూస్తే అందరూ నేర ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళే. మనం ఓటుకు మనం సద్వినియోగపరచాలి, కానీ ఇక్కడ మనం దుర్వినియోగపరిచినట్టు అనమాట అలాంటి వాళ్ళకు ఓటు వేస్తే. కాబట్టి రాను రోజులు మనకు మన ముందు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము వారి యొక్క వివరాలన్నీ కూడా, ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఫేస్బుక్లను, ట్విట్టర్లను, యూట్యూబ్లను, ఓకేనా, గూగుల్ను, ఓకేనా, అదేవిధంగా ఛానల్స్కు వెళ్తే కనుక ఛానల్స్, అదేవిధంగా స్థానిక పత్రికలు, ఓకేనా, జాతీయ పత్రికలు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి పార్టీలే వాటిని ఖచ్చితంగా నమోదు చేస్తాయి కాబట్టి వాళ్ళ గురించి మనకు తెలుస్తాయి కాబట్టి మంచి వారిని ఎన్నుకోండి. ప్రజాస్వామ్యాన్ని భారతదేశంలో బలంగా చేసే బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉంది కాబట్టి మనం వంతు కృషి చేద్దాం రానున్న రోజుల్లో. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన సమాచారం. 2018 అశ్విని కుమార్ వేసిన పిటిషన్ మేరకు
తీర్పుని ఇవ్వడం జరిగిందనమాట. ఈ విషయాన్ని మనం గుర్తించుకోవాలి. ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే కనుక అరవింద్ బాబ్డే ఉన్నాడు. అరవింద్ బాబ్డే సుప్రీంకోర్టు ఎక్కడ ఉంటుంది మనకు ప్రజెంట్? ఢిల్లీ. ఏర్పడినప్పుడు సుప్రీంకోర్టు కలకత్తాలో ఏర్పడి ఉంటుంది. సుప్రీంకోర్టు కలకత్తాలో 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం 1774 సంవత్సరంలో సుప్రీంకోర్టు ఏర్పడింది. గుర్తించుకోవాలి 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం 1774 సంవత్సరంలో సుప్రీంకోర్టు ఏర్పాటు కావడం జరిగింది. సుప్రీంకోర్టు ఏర్పడినప్పుడు అది ఎక్కడ ఏర్పడిందంటే కలకత్తాలో ఏర్పడింది 1774. తర్వాత అది ఢిల్లీకి మారడం జరిగింది. బాబ్డే ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నాడు. 1774 ఏర్పడినప్పుడు ఇక్కడ ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే సర్ ఎలిజా ఇంపే ప్రధాన న్యాయమూర్తి. సర్ ఎలిజా ఇంపే సుప్రీంకోర్టు ఫస్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే సర్ ఎలిజా ఇంపే. 1774 ఏర్పడిన సుప్రీంకోర్టు 1935 సంవత్సరంలో ఫెడరల్ కోర్టుగా మార్చబడుతుంది అనమాట. ఫెడరల్ కోర్టుగా అప్పుడు ఢిల్లీకి తరలించబడుతుంది ఫెడరల్ కోర్టు. 1950 జనవరి 28 రాజ్యాంగ అమల్లోకి వచ్చిన మనకు జనవరి 28 ఫెడరల్ కోర్టు మళ్ళీ తిరిగి సుప్రీంకోర్టుగా మార్చబడుతుంది. కాబట్టి ఏర్పడినప్పుడు సుప్రీంకోర్టు కలకత్తాలో ఉండింది. సుప్రీంకోర్టు కాస్త 1935 చట్టం ద్వారా ఫెడరల్ కోర్టుగా మార్చబడుతుంది. అది ఢిల్లీకి మార్చబడుతుంది ఫెడరల్ కోర్టు మళ్ళీ తిరిగి సుప్రీంకోర్టుగా మార్చడం జరిగింది. సుప్రీంకోర్టు ప్రస్తుతం ఎక్కడ ఉందని కనుక ఢిల్లీలో ఉంది. ఇక్కడ సుప్రీంకోర్టుకి ఎవరంటే ఎలిజా ఇంపే. ఫెడరల్ కోర్టుకు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరైనప్పుడు సర్ మౌరీస్ వయర్ 1950 జనవరి 28 ఏర్పడిన సుప్రీంకోర్టుకు హెచ్జే కానియా మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే కనుక హెచ్జే కానియా. సుప్రీంకోర్టుకు తొలి మహిళా న్యాయమూర్తి ఎవరు? ఫాతిమా బీబీ. గుర్తించుకోవాలి ఈ పేర్లన్నీ కూడా. సర్ ఎలిజా ఇంపే, సర్ మౌరీస్ గ్వయర్, హెచ్జే కానియా. కేవీకే సుందరం, నాగేంద్ర సింగ్, కేజీ బాలకృష్ణన్, కోకా సుబ్బారావు, ఇప్పుడు అరవింద్ బాబ్డే. ఇలా పేర్లను మీరు కనీసం గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తుడు. 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం 1774 కలకత్తాలో సుప్రీంకోర్టు ఏర్పడినప్పుడు దాని ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా ఇంపే. 1935 చట్టం ప్రకారం ఫెడరల్ కోర్టు ఏమవుతుంది మార్చబడుతుంది. ఎక్కడికి అంటే ఢిల్లీలో ఉన్నప్పుడు ఢిల్లీకి మార్చబడుతుంది. అప్పుడు ఎవరు మొట్టమొదటిసారి అంటే మౌరీస్ గ్వయర్. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత 1950 జనవరి 28 ఢిల్లీలో మళ్ళీ ఫెడరల్ కోర్టు మళ్ళీ సుప్రీంకోర్టుగా మార్చబడుతుంది అన్నమాట. సుప్రీంకోర్టు హెచ్ఏ కానియా ఎక్కువ కాలం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వాడు కేవీకే సుందరం. తక్కువ కాలం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వాడు నాగేంద్ర సింగ్. మొట్టమొదటి దళిత ప్రధాన న్యాయమూర్తి మన దేశంలో దళిత ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్ సుప్రీంకోర్టుకు. మన రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఏకైక వ్యక్తి మన రాష్ట్రంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి కూడా మన రాష్ట్రానికి ఇతనే కోకా సుబ్బారావు. అతను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయడం జరిగింది. తర్వాత ఆంధ్రప్రదేశ్లో పనిచేసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన వ్యక్తి కోకా సుబ్బారావు. ప్రస్తుతం ఎవరున్నారు?
ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తిగా అరవింద్ బాబ్డే ఉన్నాడు. అరవింద్ బాబ్డే. ఇక ఒక్క మహిళ కూడా ప్రధాన న్యాయమూర్తి ఇంతవరకు కాలేదు సుప్రీంకోర్టు, ఒక్క మహిళ కూడా కాలేదు. కాబట్టి సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తి ఎవరు, మొట్టమొదటి మహిళా న్యాయమూర్తి ఫాతిమా బీబీ. సుప్రీంకోర్టుకు మొట్టమొదటి మహిళా న్యాయమూర్తి అడిగినప్పుడు ఫాతిమా బీబీ ఆన్సర్ చేసుకోవాలి. ఇది ఇవాళ కరెంట్ అఫైర్స్. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం, సబ్స్క్రైబ్ చేసుకుని వారికి మా ఛానల్ గురించి చెప్పి సబ్స్క్రైబ్ చేయించే విధంగా చేయడం, ముఖ్యంగా ఒక లైక్స్ అనేటువంటిది ఖచ్చితంగా చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మా ఛానల్ను మరింత బలోపేతం చేసిన వారు అవుతారు. లైక్ చేయడం ద్వారా మరింత మందికి అది యూట్యూబ్లో కనపడడం జరుగుతుందన్నమాట. కాబట్టి దాన్ని మళ్ళీ చాలామంది చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి లైక్ చేయడము, వినా విన్న తర్వాత కామెంట్లు పెట్టడం మాత్రం మర్చిపోకుండా వినా చూడండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లాస్ మళ్ళీ కలుద్దాం.